పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు జనాగ్రహ దీక్ష రెండో రోజు కావలి డివిజన్ పరిధిలో కావలి, బోగోలు, అల్లూరు, దగరర్తి మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు, మహిళా నాయకురాలు, పట్టణ మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో మహిళలు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తన సొంత వ్యక్తులతో నేడు పట్టాభితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనాగ్రహ దీక్ష చేస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేతలారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల చేత సొంత వ్యక్తులచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలకు సమాధానమిస్తూ ఖండిస్తూ ఆ వ్యాఖ్యలకు ప్రతిచర్యగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకురాలు బుద్ధి చెప్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ సుకుమారెడ్డి మాట్లాడుతూ దివంగత స్వర్గీయ భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ప్రధాని వాజ్పేయిని ప్రాధాయపడిన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగువాడి కీర్తిని, ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపిస్తే తన సొంత మామ అయిన ఎన్టీ రామారావును వెన్నుపోటుతో రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదా అని ఏఎంసీ చైర్మన్ సుకుమారెడ్డి ప్రశ్నించారు. పై కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమారెడ్డి, కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి సుకుమారెడ్డి, ఫ్లోర్ లీడర్ కనకమర్లపూడి నారాయణ, అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా, మైనార్టీ నాయకులు షాహుల్, జడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవులు, మహిళా నాయకులు కావలి డివిజన్ పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదే పార్టీ అధ్యక్షులు ఈనాడు భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో ఇచ్చేసిన సందర్భంగా ఆ అమిత్ షా మీద దౌర్జన్యం చేయించినటువంటి వ్యక్తులకి నిన్ననే పేపర్లు చూసాం మనందరం కూడా కీలకమైన పదవులు ఇచ్చి ఈ కలిసైలలో దాడి చేయించిన మాట వాస్తవం, అరాచకం చేయించిన మాట వాస్తవం కాదా? ఇలా కుట్రలు పన్ని పన్ని కుట్రలతోనే మహానేత తెలుగు రాష్ట్రంలో తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఢిల్లీ వారి పాదాల కింద తెలుగువారి గర్వంగా చొక్కా ఎత్తుకునే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం నిలిపినటువంటి నందమూరి తారక రామారావుని ఏ విధంగా వెన్నుపాటు పొడిసి పిల్లనిచ్చిన మామని వైస్రాయ్ హోటల్లో ఆనాడు చెప్పులు లేయించిన ఘనత నీది కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ఆశలతో ఆశస్సులతో మరి రాష్ట్రాన్ని మరి ఉదయం తన బిడ్డను ఈ రాష్ట్రానికి అంకితం చేశారు. భర్తను పోగొట్టుకుని కజ్జలతో ఉన్నటువంటి తన కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక దీపం తన కుమారుణ్ణి, తన భర్త యొక్క ఆశయాలు నెరవేరాలి, ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళమా తల్లులకు న్యాయం జరగాలని చెప్పి తన బిడ్డను ఒక పెద్ద మీటింగ్ లో సభలో చెప్పారు. మా విజయమ్మ గారు, నేను భర్తను పోగొట్టుకున్నాను, నా బిడ్డను కూడా ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నానని చెప్పి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.